हेलो स्टूडेंट्स इरोज़ मना सिविल्स सीसैट 2020 पेपर लो क्वांटिटेटिव एप्टिट्यूड लो उन्ना 20 कोनी क्वेश्चंस डिस्कस करता जनरल का सिविल्स अनगाने पेपर चाला टफ गा उंटुंदी अनेटटुवंटि उद्देशं तोटी स्टूडेंट्स कष्टंगा फील अवुतू उंटारु कानी आ क्वेश्चंस चूस्ते वाटिनि एनालाइज चेसुकुंटे ఈ క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనేటటువంటి భావం ప్రతి ఒక్క స్టూడెంట్ లోనూ కనిపిస్తుంది. జనరల్ గా ఎస్ఐ కాన్స్టేబుల్ కి ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్ కూడా సివిక్స్ లో ఉన్నటువంటి సిసాట్ పేపర్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఏ మాత్రం కొంచెం మీరు బాగా కష్టపడి ప్రిపేర్ అయినా సరే సిసాట్ క్వాలిఫైయింగ్ పేపర్ అయినప్పటికీ కూడా అందులో కూడా మంచి స్కోర్ సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ సిసాట్ 2020 లో ఉన్నటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా ఇలాంటి సిమిలర్ క్వశ్చన్ ని జస్ట్ నంబర్స్ చేంజ్ చేసి మీకు క్వశ్చన్ ఇస్తాను. ఆ క్వశ్చన్ కి కూడా మీరు ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్ లో ఆప్షన్స్ ని కామెంట్ చేయండి. నెక్స్ట్ డే రేపు ఆ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చెప్పి ఇంకొక కొత్త మోడల్ లో ఉన్నటువంటి క్వశ్చన్ ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మనం రోజు కొన్ని క్వశ్చన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం అలానే సిమిలర్ గా ఉండేటటువంటి క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ కోసం ఇస్తాను. అవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్ ని కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. మీకు మీరు ప్రాక్టీస్ చేసినటువంటి మీరు ప్రాక్టీస్ చేసినట్టు వాళ్ళు అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అథమాటిక్ అనేటటువంటిది కష్టంగా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. ఏమాత్రం కొద్దిగా ప్రిపేర్ అయినా సరే మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేదా అథమాటిక్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు అనేటటువంటి భావం మీకు ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు అథమాటిక్ అంటే భయపడుతుంటారు. కాబట్టి ఆ భయాన్ని పోగొట్టడం కోసం ఆన్సర్స్ ఏ విధంగా చేస్తే ఈజీగా వస్తుంది అనేటటువంటిది మీకు తెలియజెప్పడం కోసం ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియోస్ ని మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా డౌట్ ఉంటే గనక కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. రైట్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ ఎక్స్ కెన్ కంప్లీట్ 20% ఆఫ్ ద వర్క్ ఇన్ 8 డేస్. అనదర్ పర్సన్ వై కెన్ కంప్లీట్ 25% ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 6 డేస్. ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ 40% ఆఫ్ ద వర్క్ బి కంప్లీటెడ్. మనల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే సింపుల్ గా ఎక్స్ వై ఇద్దరూ కలిసి 40% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అవడానికి ఎన్ని డేస్ పడుతుంది అని క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేయాలి అంటే ఎక్స్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేయగలడు, అదే వర్క్ ని వై ఎన్ని డేస్ లో కంప్లీట్ చేయగలడు అనేది తెలిస్తే వెంటనే మనం దీనికి ఎక్స్ వై పై ఎక్స్ ప్లస్ వై అనేటటువంటి షార్ట్ కట్ అప్లై చేస్తాం. అప్పుడు ఆ వర్క్ మొత్తం కంప్లీట్ అవడానికి ఎన్ని డేస్ అనేది తెలుస్తుంది. దాంట్లో 40 డేస్ కనుక్కుంటే సరిపోతుంది. అంటే ఎక్స్ ఎన్ని డేస్ లో చేయగలడు, అదే వర్క్ ని వై డేస్ ఎన్ని డేస్ లో చేయగలడు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్అవుట్ చేయాల్సింది. చూడండి, ఎక్స్ అనేటటువంటి అతను 20% ఆఫ్ ద వర్క్ 8 డేస్ లో కంప్లీట్ చేయగలిగితే టోటల్ వర్క్ కంప్లీట్ అవడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే 20% కి 8 డేస్ పడుతుంది. టోటల్ వర్క్ అంటే గనక 100%, 20% నుంచి మనకి 100% రావాలి అంటే 5 తో మల్టిప్లై చేయాలి. అదే విధంగా 8ని కూడా 5 తో మల్టిప్లై చేస్తే 8 5 40 అంటే ఎక్స్ అనేటటువంటి అతను ఆ వర్క్ మొత్తాన్ని 40 డేస్ లో కంప్లీట్ చేయగలడు. అలానే వై అనేటటువంటి అతను 25% ఆఫ్ ద వర్క్ కెన్ కంప్లీట్ ఇన్ 6 డేస్ అని ఇచ్చారు. ఆ వర్క్ మొత్తాన్ని వై ఎన్ని డేస్ లో కంప్లీట్ చేయగలడు అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. 25% నుంచి టోటల్ వర్క్ అంటే కనుక 100%, 25 4s are 100 కాబట్టి
వాళ్ళిద్దరూ కలిసి టోటల్ వర్క్ ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేయగలరు అనే తెలుస్తుంది. కానీ మనల్ని అడిగింది 40% ఆఫ్ ద వర్క్ మాత్రమే. సో ఇందులో 40% కనుకుంటే చాలు, 40% అంటే గనక 40/100. ఇది సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 0000 క్యాన్సిల్. అలానే 4 1s 4 16s 4 1s 4 4s 4 1s 4 6s. సో ఆన్సర్ ఎంత అవుతుంది అంటే గనక 6 డేస్ ఇద్దరు కలిసి 40% ఆఫ్ ద వర్క్ ని 6 డేస్ లో కంప్లీట్ చేయగలరు. సో మన ఆన్సర్ ఏంటి అంటే గనక ఆప్షన్ 1. ఇది డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే. అలా కాకుండా మీరు ఎగ్జామ్ లో చేసే చేయాల్సినటువంటి ప్రొసీజర్ ఏంటి, ఎగ్జామ్ లో కూడా మనం ఇంత టైం తీసుకున్నామంటే గనక మనం ఎక్కువ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేం ఆ డ్యూరేషన్ లో. సో చేసేదంతా కూడా మనం మీరు ఇలాంటి క్వశ్చన్స్ గనక ప్రాక్టీస్ చేస్తే ఇదంతా లేకుండా సింపుల్ గా ఇక్కడతోటి ఈ ఒక్క స్టెప్ తోటే, అంటే క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ పక్కనే ఉన్నటువంటి ఆ మార్జిన్ లో మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా అనేటటువంటిది చూద్దాం. ఇప్పుడు మనం అడిగినటువంటి క్వశ్చన్, ఇఫ్ దే వర్క్ టుగెదర్ 40% ఆఫ్ ద వర్క్ ఎన్ని డేస్ లో కంప్లీట్ అయిపోతుంది అని క్వశ్చన్ అడిగారు. ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు ఎక్స్ ఎన్ని డేస్ లో చేయగలడు, వై ఎన్ని డేస్ లో చేయగలడు అనేది కనుక్కోవాలి. వెంటనే మీరు ఎక్స్ కెన్ కంప్లీట్ 20% ఆఫ్ ద వర్క్ ఇన్ 8 డేస్ అనగానే టోటల్ వర్క్ కంప్లీట్ అవడానికి 25s are 100 కాబట్టి 8 5s are 40. సో ఎక్స్ అనేటటువంటి అతను ఆ వర్క్ ని 40 డేస్ లో కంప్లీట్ చేయగలడు. అలానే వై అనేటటువంటి అతను ఆ వర్క్ మొత్తాన్ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేయగలడు అనేది అనుకున్నాం. వై 25% ఆఫ్ ద వర్క్ ఇన్ 6 డేస్ అన్నారు. టోటల్ వర్క్ అంటే 25 4s are 100 కాబట్టి 6 4s are 24. సో బి అనేటటువంటి వై అనేటటువంటి అతను 24 డేస్ లో కంప్లీట్ చేయగలడు. టోటల్ వర్క్ ని ఎక్స్ ఏమో 40 డేస్ లో, వై ఏమో 24 డేస్ లో కంప్లీట్ చేయగలరు. ఇద్దరు కలిసి అన్నప్పుడు ఎక్స్ వై వై ఎక్స్ ప్లస్ వై అనేటటువంటి షార్ట్ కట్ అప్లై చేస్తాం. ఇది సింప్లిఫై చేస్తే టోటల్ డేస్ వస్తుంది. కానీ మనకి ఆ వర్క్ లో 40% మాత్రమే కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది అని అడిగారు. 40% అంటే గనక వర్క్ లో 40% కాబట్టి డేస్ లో కూడా 40% తీసుకుంటే చాలు. ఎందుకంటే వర్క్ డేస్ అనేటటువంటివి రెండు కూడా ఏంటి అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎక్కువ డేస్ లో ఎక్కువ వర్క్ కంప్లీట్ చేయగలుగుతాం, తక్కువ డేస్ లో తక్కువ వర్క్ కంప్లీట్ చేయగలుగుతాం. సో అవి రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఆ రెండింటిని మనం అలా చేసేయచ్చు.